నేను ఫాస్టింగ్ లో ఉన్న అయినా తిరుగుతున్నా కదా నేను. నేను నిన్న మొన్న 29 అవర్స్ నేను బ్రష్ చేసుకోకుండా ఒక్క నిమిషం అమ్మా నువ్వు అన్నా మంచిగా తిన్నావేమో, నేను బ్రష్ చేయకుండా 29 గంటలు మొన్న వర్షంలో రాత్రి దినం పూట కూడా ఉన్నా సేమ్ డ్రెస్ లో, ఒక్క నిమిషం సేమ్ డ్రెస్ లో. అన్ని కుటుంబాలు ఎందుకు తిరిగినా అంటే అన్ని కుటుంబాలు ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా అరే ఆగయ్యా దండం పెడతాగు రాసాడి నన్ను. నేను అందరికి చెప్పాలి ఒక్కరికి కాదు, మొన్న 24 అవర్స్ కూడా చాలా మంది, అసలు లాస్ట్ టైం కూడా 15 మందిల ఇల్లు స్పెషల్లీ షిరిడి నగర్లే మునిగినాయి, కానీ ఈసారి 3000 ఇల్లు మునిగినాయి, ఈసారి డబుల్. అరే మీరు మాట్లాడకుండా మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు రాముడు? అయితే 3000 ఇల్లు మునిగినాయి అంటే 3000 కుటుంబాలు టోటల్ ఫ్రిడ్జ్లు టీవీలు ల్యాప్టాప్స్ 4 వీలర్స్ 2 వీలర్స్ మిక్సీలు టోటల్ కిచెన్ అన్నం తినే పరిస్థితి లేదు. లాస్ట్ టైం కూడా వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే 1 మంత్ పట్టింది. అవి నాకు తెలుసు, నేను 3000 ఇళ్ళకు నేను దేవుని కాదు అట్ టైం 3000 ఇళ్ళ కనబడి నేను ఉన్నానని చెప్పడానికి నాకు మంత్రాలు వచ్చో నాకు ఆ శక్తి ఉంటే డెఫినెట్ అందరికి ఒకటేసారి కనబడుతుంటే. నేను ఎవ్రీడే తిరుగుతా ఉన్నా, ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఒక గల్లీనే అర్ధగంట గంట గంట నన్ను పట్టింది. నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో మీరు ఊహించుకోండి, నా ప్లేస్ లో ఉండి మీరు ఆలోచించండి. ఎందుకంటే లాస్ట్ టైం షిరిడి నగర్ ప్రతి ఇంటికి మాక్సిమం నేను పోయాను, ఈసారి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడైతే మునిగాయో గతంలో జరగని ఇండ్లు కూడా మునిగిపోయింది. అయితే కేటీఆర్ గారికి 4 కాలనీస్ చెప్పాను నేను, ఎన్ఎండిసి మన షిరిడి నగర్ పటేల్ నగర్ తర్వాత విష్ణుపూరి ఎక్స్టెన్షన్ వసంతపూర్ ఇటు చెప్తే ఫస్ట్ పటేల్ నగర్ కు వచ్చారు, వస్తే అక్కడనే 3 గంటలు పట్టింది ప్రతి ఇంటికి రమ్మన్నారు. ఆ విధంగా ఆయన మళ్ళీ వేరే చూడు చూసుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారును కేటీఆర్ గారును అంటే ప్రాబ్లం చాలు కాదు, ఇవాళ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ కూడా రాజకీయం చేస్తలేదు, కానీ మీడియా తొలి వెలుగు ఇవాళ TV5 కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలను చూపిస్తా ఉన్నాడు. ఈ తొలి వెలుగు కూడా ఒకటి ఏంటంటే ఓన్లీ కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ ఎక్కడ కూడా యాంటీ గవర్నమెంట్. ఈ రోజు పొద్దున వచ్చి మమ్మల్ని ముండా కొడుకులు లంజా కొడుకులు అనిపించారు, ఆ అవసరం లేదు నాకు పడేది.